ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ కు పోలీస్ కమిషనర్ గా రావడం అదృష్టంగా భావిస్తున్నట్టు కొత్త సీపీ మహేందర్రెడ్డి తెలియజేశారు. ప్రజలకు భద్రత కల్పించడమే తమ ప్రథమ కర్తవ్యమన్నారు. ఇంటెలిజెన్స్ వ్యవస్థలతో పాటు ప్రజల సహకారంతో ఉగ్రవాదాన్ని అణచివేస్తామంటున్న మహేందర్రెడ్డితో మా క్రైమ్ బ్యూరో చీఫ్ సునీల్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణ గుండకాయ హైదరాబాద్ కొత్వాల్ గా మహేందర్ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొద్దిసేపటి క్రితమే మహేందర్ రెడ్డి తన బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలోనే మనతోని కొత్తగా బాధ్యతలు స్వీకరించినటువంటి మహేందర్ రెడ్డి గారు ఉన్నారు. సార్, మొదటగా టీవీ ఫైవ్ తరఫున మీకు ధన్యవాదాలు, అలాగే వెల్కమ్ టు హైదరాబాద్. సార్, ఏలే సార్, ఇప్పుడు ఇప్పటి వరకు ఉన్న హైదరాబాద్ లో ప్రధాన సమస్యలతో పాటు ఇప్పుడు రెండు రాష్ట్రాలకు క్యాపిటల్ సిటీగా ఉన్న నేపథ్యం ఉంది. ఈ టైంలో మీరు పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించారు, ఎలా వీటిని ఎలా ఫేస్ చేయాలి? కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ తర్వాత అలాగే తెలంగాణ రాష్ట్రానికి ఉమ్మడి రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా రావడం నాకు సంతోషంగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఒక భద్రతా భావాన్ని కలుగ చేయడం, ప్రజలందరికీ కూడా సేఫ్టీ అండ్ సెక్యూరిటీ నీడ్స్ని మేము మీట్ అవ్వడం అనేది హైదరాబాద్ సిటీ పోలీస్ యొక్క ప్రథమ కర్తవ్యం. దాన్ని సాధించడం కొరకు మా పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి అధికారులందరి సహాయ సహకారాలు ఒక టీమ్ వర్క్ తోటి మేము ముందుకెళ్తామని చెప్పేసి మీకు మేనేజ్ చేస్తాం. ముఖ్యమంత్రి తన పదవి స్వీకారం చేసిన రోజే మహిళలపై దాడులను ఉపేక్షించేది లేదు, దాని మీద ప్రత్యేక శ్రద్ధ వహించాలని కూడా మీకు మెసేజ్ ఇచ్చిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మహిళలపై ప్రత్యక్ష దాడులు, అలాగే సైబర్ క్రైమ్ ద్వారా వెబ్సైట్లను ఉపయోగించి, సోషల్ నెట్వర్క్లను ఉపయోగించి దాడులు జరుగుతున్న సందర్భాలు ఉన్నాయి. దీన్ని ఎలా తట్టుకోగలుగుతారు? సైబర్ క్రైమ్స్ అనేది టెక్నాలజీ ఎవ్రీ డే కీప్స్ చేంజింగ్, అప్గ్రేడ్ అవుతూ ఉంటుంది. అట్లాగే మనం ఒకసారి సైబర్ సెల్ని మనం ఎస్టాబ్లిష్ చేసినప్పటికీ కూడా ఈ సైబర్ ఇన్వెస్టిగేషన్ సైబర్ క్రైమ్స్ ఇన్వెస్టిగేషన్ సెల్స్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సైబర్ క్రైమ్స్ ఇన్వెస్టిగేషన్ సెల్స్ని స్ట్రెంథెన్ చేయడం, అక్కడ ఉన్న వారికి ట్రైనింగ్ ఇవ్వడం, తర్వాత కేసులను సత్వరమే పరిష్కరించడానికి అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. హైదరాబాద్ లో ఉన్నటువంటి నాన్ తెలంగాణ ఆంధ్ర కావచ్చు, ఇంకా వేరే రాష్ట్రాల వాళ్ళు కావచ్చు, ఎవరికైనా చివరిగా వారి ఆస్తులకు వాళ్ళ మాన ప్రాణాలకు మీరు ఇచ్చే భరోసా ఏంటి, మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? అంటే హైదరాబాద్ సిటీలో ఉండేటువంటి అన్ని వర్గాల ప్రజలకి, వారు ఏ ప్రదేశం నుంచైనా, ఏ రాష్ట్రం నుంచైనా, ఏ దేశం నుంచైనా, ఇక్కడ ఉండే వారి అందరికీ కూడా హైదరాబాద్ సిటీ పోలీసు పూర్తి స్థాయి భద్రత కలగజేస్తుంది. ఎవరికి ఎలాంటి భయాందోళన ఉండాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి హైదరాబాద్ లో ఉన్నటువంటి నాన్ తెలంగాణ ఐటీస్ ఎవరైనా కావచ్చు, అటు ఆంధ్ర కావచ్చు, ఇంకా వేరే ఏ రాష్ట్రాల వారికైనా, వారి భద్రతకు ఎలాంటి విఘాతం కలిగేది లేదు, వారి భద్రతకు మేము ఉన్నామని కొత్తగా బాధ్యతలు స్వీకరించినట్టు మహేందర్ రెడ్డి చెప్తా ఉన్నాడు. కెమెరామెన్ మురళితో కలిసి సునీల్, టీవీ5 హైదరాబాద్.